హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు భానూర్లో ఉన్నామండి. మనకి పటాన్చెరు నుంచి శంకర్పల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, 100 ఫీట్ రోడ్డు. సో ఆ రోడ్లో మనకి భానూర్ అనే విలేజ్ ఉంటుందండి. సో ఆ భానూరు విలేజ్లో మనకు హెచ్ఎండిఏ ప్లాట్స్, మనకి ల్యాండ్ లార్డ్ ప్లాట్స్ మనకి ఒక 7 ప్లాట్స్ మనకి సేల్కి రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో నేను మీకు ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్లోకి వచ్చానండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్టెర్లింగ్ హైట్స్ అండి. ప్రాజెక్ట్ పేరు స్టెర్లింగ్ ఆస్టర్ మెడోస్. సో ఇది వచ్చేసి మనకు ఫేజ్ 1లో మనకి ఆల్మోస్ట్ ఒక 10 ఎకర్స్లో డెవలప్మెంట్ అయిందండి. ఫేజ్ 2 వచ్చేసి ఒక 5 ఎకర్స్లో డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అంతా కూడా ఫేజ్ 1 లొకేషన్ అండి. ఇదంతా కూడా భానూరు విలేజ్లో ఉంటుంది. సో మీకు మనకి వెంచర్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది, 60 ఫీట్ రోడ్ మెయిన్ అప్రోచ్ రోడ్డు. సో దీనికి పైన హైటెన్షన్ వెళ్ళడం వల్ల మనకి 60 ఫీట్ రోడ్ అనేది యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో మనకు ఆల్రెడీ విల్లాస్ అంటే మనకి 300-200 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి బిల్డరు విల్లాస్ కూడా సేల్ చేయడం జరుగుతుందండి. సో దాంతోపాటు మనకి అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి రైట్ నౌ. సో ఇది వచ్చేసి భానూరు విలేజ్లో ఉంటుందండి. భానూరు విలేజ్లో మనకి భానూరులోనే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుందండి. ఎగ్జాక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెరీ నియర్ బై ఉంటుంది. ప్లస్ మనకి లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 40-80 ఫ్యామిలీస్ అయితే రైట్ నౌ లివింగ్ ఉంటున్నారండి. అది కూడా భానూరు విలేజ్ కిందే ఉంటుంది. సో ఇక్కడికి మనకి బీడిఎల్ అనేది, మనకి భానూరు బీడిఎల్ అనేది ఒక 1 km డిస్టెన్స్లోనే మనకి బీడిఎల్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. సో మనం ఇప్పుడు చూస్తున్న లొకేషన్ అంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. సో చాలామంది మనకేంటంటే కస్టమర్స్ బ్యాంక్ లోన్ పర్పస్ కానీ లేకపోతే ప్రైసింగ్ పర్పస్ కానీ బిలో 30,000 ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బెటర్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఆల్మోస్ట్ కొండకల్లు, మనకి పాటి గణాపూరు, మనకి మోకిళ్ళతో కంపేర్ చేసుకుంటే భానూర్లో కొంచెం బెటర్ ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి రైట్ నౌ. సో మనకి ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్టు. నేను మీకు ఫేజ్ 2 కూడా చూపిస్తాను. దీనికి కంటిన్యూస్లీ ఫేజ్ 2 అనేది ఉంటుందండి. సో మీకు లెఫ్ట్ సైడ్ కనపడే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అయ్యండి. రైట్ నౌ ఇందులో ఆల్మోస్ట్ 4 హౌజెస్ అయితే, అంటే 4 హౌజెస్లో 2 హౌజెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇంకొక 2 హౌజెస్ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మీకు ఈ పాయింట్ ఇప్పుడు మీకు బీటీ రోడ్ ఏదైతే కొత్తగా కనపడుతుందో ఇక్కడ నుంచి మీకు ఫేజ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ ఆ వైట్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఆ వైట్ కాంపౌండ్ వాల్ నుంచి కంప్లీట్గా మొత్తం మీకు ఏంటంటే టోటల్గా మీకు వైట్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఫేజ్ 2 ప్రాజెక్టు. చుట్టూ కూడా మీకు రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయండి. మనకి భానూరు రెసిడెన్షియల్ హౌజెస్, భానూరు విలేజ్ సంబంధించి అన్ని హౌజెస్ చాలా నియర్ బై ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. సో దీని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి పటాన్చెరు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ 100 ఫీట్ రోడ్ నుంచి మనకు ఇప్పుడు మనం ఏ వేలో అయితే నార్త్ ఫేసింగ్ వైపు మనం ఏదైతే వేలో వెళ్తున్నామో, సో ఇదే లొకేషన్లో మనకి రైట్ సైడ్ మీకు లాంగ్లో వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ లొకేషన్లో మనకి 100 ఫీట్ రోడ్డు. మనకి ఈ ప్రాజెక్టు పక్కనే మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు. మీరు కావాలంటే సర్వే నెంబర్స్లో మీరు మాస్టర్ ప్లాన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పక్కకి ఆనుకొని మనకు 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. మనకి భానూరు నుంచి 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి మనకి 2 వర్డ్స్ మనకు లహరి రిసార్ట్స్ మీదుగా, మనకి మేఫేర్ విల్లాస్ మీదుగా, మంజీరా పైప్ లైన్ రోడ్ అంటామండి, మేఫేర్ విల్లాస్ మీదుగా మనకి విశాఖ రోడ్ను టచ్ అవుతూ వెలిమల 2 వర్డ్స్ వెలిమల మీదుగా మనకి కొల్లూరు ఎగ్జిట్కి టచ్ అయ్యేటువంటి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఉంటుందండి వెరీ నియర్ బై. సో మీరు చూస్తున్న లొకేషన్ అంతా కూడా ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. దీనికి ఆనుకొని పక్కనే మనకి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల అనేది పక్కనే ఉంది. గవర్నమెంట్ హై స్కూల్ మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, అది వచ్చేసి గవర్నమెంట్ హై స్కూల్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ దగ్గరే మనకి మెయిన్ రోడ్, 100 ఫీట్ రోడ్డు పటాన్చెరు శంకర్పల్లి మెయిన్ రోడ్డు ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ విషయానికి వస్తే కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి పటాన్చెరు మనకి హార్డ్లీ 12-14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకి బీడిఎల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది, శంకర్పల్లి మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్లస్ మనకి కొండకల్లు, మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా గోల్డెన్ ట్రయాంగిల్లో వస్తుందండి.
మనకు కంప్లీట్గా గోల్డెన్ ట్రయాంగిల్లో వస్తుంది, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి, డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, రెసిడెన్షియల్ జోను, మనకి బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ 60-70% మనకి మార్కెట్ వాల్యూ మీద వస్తుందండి. సో ఇందుట్లో మనకి అవుట్ రేట్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 3,000-4,000 వరకు అవుట్ రేట్లో నడుస్తుందండి రిజిస్ట్రేషన్ వాల్యూ. మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళాలి అంటే కనుక 10,000-15,000 వరకు కూడా మనకి బ్యాంక్ వాళ్ళు అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఫేజ్ 2 అండి. ఇప్పుడు ఫేజ్ 2లోంచి మీకు మళ్ళీ ఫేజ్ 1 అనేది నేను మీకు కనెక్టివిటీ చూపిస్తున్నాను. సో రైట్ సైడ్ కనపడే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇందుట్లో అండి. సో ఇక్కడే మనకు బ్యాక్ సైడ్ లహరి రిసార్ట్స్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ లహరి రిసార్ట్స్లో మనకి ప్రాచీన్ గ్లోబల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ప్లస్ మోకిళ్ళ, పాటీ గన్పూర్, మనకి పటాన్చేరు, ప్లస్ ఇటు చూసుకుంటే ఇస్నాపూర్, ముత్తంగి, సో శంకర్పల్లి, సో ఈ కోకాపేట, గచ్చిబౌలి, సో ఇవన్నిటికీ కూడా బానూరు లొకేషన్ ది బెస్ట్ లొకేషన్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్గా ఉండటానికి కూడా ఈ ప్రాజెక్ట్, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి బానూరులో. సో ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడ్ భారతి బిల్డర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మీరు సైట్ విజిట్ చేసినప్పుడు మీకు ఆ లొకేషన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీడియో సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.